हेलो फ्रेंड्स वेलकम टू अवर लाइफ एंड लिविंग మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి మన వల్ల ఒకరు సంతోషపడకపోయినా పర్వాలేదు కానీ బాధపడకూడదు ఒకసారి నిన్ను వద్దనుకున్న వ్యక్తి ఇప్పుడు నిన్ను కావాలనుకుంటున్నాడు అంటే వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించు నీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని తెలుసుకోలేకపోతే జీవితంలో నువ్వు చాలా నష్టపోవాల్సి ఉంటుంది భరించే వారందరూ బలహీనులు కాదు తప్పుని ఎవరైనా చేస్తారు చేసిన తప్పుని కొంతమందే ఒప్పుకుంటారు జాలిగుణం కలవారికి కష్టాలు ఎక్కువ ప్రేమ అంటే వాడుకోవడం కాదు వదులుకోలేకపోవడం గతంలో చేసిన తప్పుల ద్వారా ఒక మనిషిని అంచనా వేయకూడదు ఆశించి సహాయం చేసేవాడికి నటన ఉంటుంది ఆశించకుండా సహాయం చేసేవాడికి ఆత్మీయత ఉంటుంది అబద్ధాలు చెప్పి ఆకట్టుకోవడం కన్నా నిజాయితీగా ఉండి ఒంటరిగా ఉండడం మంచిది ఒకరు గెలిచినప్పుడు ఇచ్చే ప్రశంస కన్నా ఒకరు ఓడిపోయినప్పుడు ఇచ్చే ఓదార్పు గొప్పది మోసేవాడికి మాత్రమే తెలుస్తుంది బరువు ఎంతో పొదుపులేని జీవితం ఆర్థిక సమస్యలకు దారి తీస్తుంది జ్ఞానం లేకుండా బ్రతకొచ్చు కానీ లోక జ్ఞానం లేకుండా బ్రతకలేము శ్రమించే స్వభావంతో పాటు విమర్శలను భరించే హృదయం ఉన్నప్పుడే నువ్వు గొప్పవాడివి అవుతావు లక్షలతో ముడిపడిన బంధాలు కన్నా మనసుతో ముడిపడిన బంధం గొప్పది జీవితంలో ఓడిపోవడం సహజం కానీ ఓటమితో జీవితాన్ని ఆపకూడదు మనల్ని ప్రేమించే వారి దగ్గర అహంకారం పనికిరాదు నవ్వించే వారి కన్నా ఓదార్చేవారు గొప్పవారు నీతులు చెప్పేవాడి కన్నా వాటిని ఆచరించేవాడు గొప్పవాడు ప్రేమించిన వారి కోసం ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ప్రాణం ఉన్నంత వరకు విడిచిపెట్టకుండా ఉంటే చాలు మనిషి చనిపోయాక ప్రేమను చూపించే బంధాలు కన్నా మనిషి ఉన్నప్పుడే ప్రేమను పంచే బంధాలు గొప్పవి అబద్ధం చెప్పి నమ్మించడం కన్నా నిజం చెప్పి క్షమించమని అడగటం మంచిది పైకి కనపడే అలంకారం కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం నిన్ను భారం అనుకున్న వారితో బ్రతకటం కన్నా దూరంగా ఉండి ఒంటరిగా బ్రతకటం మంచిది సాయం ఎలా చేయాలి అని ఆలోచించు కానీ సాయం చిన్నదా పెద్దదా అని ఆలోచించకు అవసరాన్ని బట్టి రంగులు మార్చుకునే వారికి దూరంగా ఉండటమే మంచిది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి